ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. జాంబీ రెడ్డిని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రమోషన్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం అప్డేట్ సినిమాపై సరికొత్త ఆసక్తి రేకెత్తించాయి. పైగా తెలుగులో వస్తున్న తొలి జాంబీ సినిమా కావడంతో ఈ మూవీ ఎలా ఉండబోతుంది, జాంబీలను ప్రశాంత్ వర్మ ఎలా చూపించనున్నారు అనే కుతూహలం ప్రేక్షకుల్లో నెలకొంది. నేడు ఈ మూవీ రిలీజ్ కానుండగా గత రాత్రి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడడంతో అక్కడి ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. నేనైతే నా శక్తి మేర ప్రయత్నం చేశాను, ఇక అంతా మీ చేతిలో ఉంది, ఆట మొదలు కాబోతుంది అని ట్వీట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు జాంబీలను పరిచయం చేసి బాక్సాఫీస్ మీద దాడి చేయడానికి ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగారు. సెన్సార్ బోర్డు నుంచి యుఎస్ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ 2 గంటల 5 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాపై విదేశాల్లోని ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం సినిమాకు కాస్త కలిసొచ్చేలా కనిపిస్తోంది. ట్విట్టర్ ద్వారా మూవీపై రియాక్ట్ అవుతున్న యుఎస్ ఆడియన్స్ జాంబీ రెడ్డి మూవీ ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు. వెండి తెరపై జాంబీలను చూపించడంతో ప్రశాంత్ వర్మ తన విలక్షతను పదును పెట్టారని ట్వీట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ కామెడీ సీన్స్ తో కథ నడిపించి ఇంటర్వెల్ లో జాంబీలను ఎంటర్ చేశారట. అక్కడి నుంచి కథను సానబెట్టి సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో థ్రిల్ చేశారని అంటున్నారు నెటిజన్లు. మొత్తానికైతే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఓ ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తుందని ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే అర్థమవుతోంది.